అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల కూరగాయల వ్యాపారం ప్రతిరోజు స్కూల్ నుండి ఇంటికొచ్చేసిన తర్వాత పిల్లలు కార్తీక్ అమృత శివ కవిత వారితో పాటు వీరు రోలర్ స్కేట్స్ కాళ్లకి తొడుక్కొని ఆ కాలనీ రోడ్స్ మీద సరదాగా స్కేటింగ్ రేస్ పెట్టుకుంటూ ఉంటారు వీళ్లకి తోడుగా చోటు పరిగెడితే చిలక గాలిలో ఎగురుతూ వీళ్లకి అంపైర్గా వ్యవహరిస్తూ ఉంటుంది ఇది వాళ్ళకి చాలా కాలంగా ఉన్న అలవాటే అలాగే ఒకరోజు స్కూల్కి హాలిడే ఉండటంతో ఉదయాన్నే వాళ్ళ అపార్ట్మెంట్ గార్డెన్ ఏరియాలో శివ కవిత వాళ్ల కాళ్లకి రోలర్ స్కేట్స్ వేసుకుని వెయిట్ చేస్తున్నారు కవిత ఏంటి అమ్ము కార్తీక్ ఇంకా రాలేదు వీళ్ళు స్కూల్కి లేటే హాలిడే ఉంటే ఆడుకోవడానికి అంది ఇంతలో కార్తిక్ అమ్ములు స్కేట్ చేసుకుంటూ వచ్చారు వారి వెనక్కి పరిగెడుతూ చోటు స్కేటింగ్ చేస్తూ వీరు కూడా వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ మేం వచ్చేశాం ఎక్కువసేపు స్కేట్ రేస్ చేయాలి మీదే లేట్ మేమెట్నుంచో మీకోసం వెయిటింగ్ ఇక్కడ సరే ఇంకెందుకు లేటు అందరం రేస్ స్టార్ట్ చేద్దాం పదండి అని అనటంతో పిల్లలు నలుగురు వాళ్లతో పాటు వీరు కూడా స్కేట్ చేస్తూ వెళ్తున్నారు వాళ్లతో సమానంగా చోటూ పరిగెడుతుంటే పైన గాల్లో చిలక ఎగురుతూ ఉంది అలా వాళ్లందరూ తమ కాలనీ రోడ్స్ మీద వేగంగా స్కేటింగ్ చేస్తూ వెళ్తూ ఉండగా పక్క కాలనీలో ఉండే జేమ్స్ అనే మిలిటరీ రిటైర్డ్ అంకులొస్తున్నాడు అతను హ్యాండిక్యాప్డ్ కావటంతో ఒక స్టిక్ సహాయంతో నడుస్తూ తన నాలుగు చక్రాల కూరగాయల బండిని తోస్తూ కూరగాయలమ్ముకుంటూ జీవిస్తూ ఉంటాడు ఈ పిల్లలు ఒకరి మీద ఒకరిమీదొకరు పోటీపడుతూ శివా ఇప్పుడు చూడు నీకన్నా నేనే ఫస్ట్ వస్తాను ఆ ఎదురుగా వస్తున్న కూరగాయల బండిని నీకన్నా ఫస్ట్ నేనే క్రాస్ చేస్తాను అంటూ తమ ఫ్రెండ్స్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్లిపోతూ ఆ అంకుల్ కూరగాయల బండిని అడ్డు తప్పించబోయి ఆ కూరగాయల బండిని తోసేశాడు దాంతో ఆ బండి తిరగబడి కూరలన్నీ కిందపడిపోయాయి ఆ వెనుకే మిగిలిన ఫ్రెండ్స్ కూడా తాము కూడా ఆ రేస్లో గెలవాలని పాపం అంకుల్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు అలా వాళ్ళు ఒక ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక రేస్ పూర్తయిపోయింది కానీ వాళ్ళకి అంపైర్గా వ్యవహరించే మిట్టు మాత్రం ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు ఏంటిది మన రేస్ పూర్తయిపోయింది మిట్టు మిట్టూ లేదు తను మనతో రేస్లో రాలేదేమో అదిగో అక్కడ చూడండి మిట్టు ఇప్పుడొస్తుంది అంటూ మిట్టూని చూపించగా అందరికన్నా ఆలస్యంగా వచ్చిన మిట్టుని చూసి కార్తీక్ ఉక్రోషంగా ఏంటి మిట్టు ఇది ఇంత లేటుగా వస్తే ఎలా చెప్పు ఇవాళ నేను నువ్వు టైంకి లేకపోతే ఎలా విషయం తెలియదు కనుక ఇలా మాట్లాడుతున్నారు ఏమైంది మిట్టు అసలు ఇంత లేటుగా వచ్చావేంటి అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు మనందరం స్కేటింగ్ రేసులో ఇక్కడికి వస్తూ దారి మధ్యలో ఆ జేమ్స్ అంకుల్ కూరగాయల బండిని గుద్దుకుంటూ వచ్చేశాము అయ్యో పాపం ఆ జైమ్స్ అంకులా కూరగాయలు అమ్ముకుంటూనే జీవిస్తున్నాడు అవును ఆయన మన దేశం కోసం యుద్ధం చేసేటప్పుడు ఆయనకి ఒక కాలు విరిగింది అందుకే ఆయన కర్ర సహాయంతో కుంటుతూ నడుస్తాడు బ్రతకడం కోసం కూరగాయలు అమ్ముతూ ఉంటాడు అయ్యో ఆ విషయం మనం గమనించలేదే పదండి మనం వెంటనే జైమ్స్ అంకుల్ దగ్గరికి వెళ్ళాలి కనీసం ఆయనకి కూరగాయలు ఏరటంలోనైనా సహాయం చేద్దాము అంటూ ఆ పిల్లలు వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి జేమ్స్ అంకుల్ బండి తిరగబడిన దగ్గరికి వెళ్లేసరికి అక్కడ అంకుల్ బండి పక్కకి పడిపోయి ఉంది ఆ కూరగాయలన్నీ రోడ్డు మీద పడిపోవటంతో అటూ ఇటూ వెళ్లే వెహికల్స్ ఆ కూరగాయల్ని తొక్కుకుంటూ పోతున్నారు పాపం జేమ్స్ అంకుల్ బాధగా ఆ కింద పడ్డ కూరగాయల్ని చూస్తూ కూర్చున్నాడు కాని వాటిని ఏరటానికి తన కాలికి ఉన్న ప్రాబ్లం వల్ల కిందకి వంగలేకుండా ఉన్నాడు ఇంతలో అక్కడికి పిల్లలందరూ చేరుకున్నారు జేమ్స్ అంకుల్ వల్ల చాలా తప్పు జరిగిపోయింది మమ్మల్ని క్షమించండి అవునంకుల్ మేమెట్లాగానే రేస్ పెట్టుకుని వెళ్తూ మీ బండిని పల్టీ కొట్టించాం పర్వాలేదు పిల్లలు మీ తప్పు మీరు తెలుసుకుని వెనక్కి తిరిగొచ్చారు నాకదే చాలు కాస్త కింద పడ్డ నా కూరగాయలన్నీ ఏరిపెట్టగలరా ప్లీజ్ ఇప్పటికే చాలా కూరగాయలు వెహికల్స్ తొక్కటం వల్ల పాడైపోయాయి అని చెప్పటంతో పిల్లలందరూ కలిసి తిరగపడ్డ జేమ్స్ అంకుల్ బండిని లేపి నిలబెట్టారు ఆ తర్వాత కిందపడిన కూరగాయలన్నీ ఏరి ఏ కూరగాయకు ఆ కూరగాయ సెపరేట్ గా డివైడ్ చేసి అంకుల్ మీ కూరగాయల బండి రెడీ అయింది మీరు రోజు ఎక్కడ అమ్ముతారో చెప్తే మేము అక్కడ ఈ కూరగాయల బండిని పెట్టేస్తాము మరలా మీరు అమ్ముకోవచ్చు లేదు లేదు అమ్మో మన వల్ల అంకుల్ ఈవేళ చాలా సఫర్ అయ్యారు పైగా అంకుల్కి మన వల్ల చాలా కూరగాయలు లాస్ అయ్యాయి కనుక మనం పనిష్మెంట్ అయినా తీసుకోవాలి కదా లేదా వచ్చిన ఇబ్బందిని మనం కాంపన్సేట్ అయినా చేయాలి కదా లేదు పర్వాలేదు పిల్లలు మీ తప్పు మీరు తెలుసుకున్నారు సారీ చెప్పారుగా ఇంక నేను చూసుకుంటాను మీరెల్లా ఆడుకోండి అంకుల్ మాకెలాగో ఈరోజు హాలిడేని కాబట్టి మేమిప్పటి వరకు ఆడుకున్నాం కదా అందుకే ఇప్పుడు కాసేపు మేం మీకు కూరగాయలు అమ్మటంలో హెల్ప్ చేస్తాం మంచి ఆలోచన మన చేసిన తప్పుని మనమీ సరిదిద్దుకోవాలి అంటూ అక్కడున్న పిల్లలందరూ కలిసి కార్తీక్ చెప్పిన ప్రపోజల్ని సపోర్ట్ చేశారు సరే పిల్లలు మీరంతగా సరదా పడుతున్నప్పుడు నేనెందుకు మిమ్మల్ని అడ్డుకోవాలి ఇవాళ నా కూరగాయలు మీరే అమ్మిపెట్టండి కాని నేను ఈ టైం కల్లా రోజు ఒక ప్లేస్లో కూరగాయల బండి పెట్టుకుంటే వాకింగ్ నుండి అటు వెళ్ళేవాళ్ళు నా బండి మీద కూరగాయలు కొనుక్కొని వెళ్లేవాళ్ళు కాని ఇవాళ బండి తిరగపడ్డం వల్ల చాలా ఆలస్యమైందిగా అక్కడికి వెళ్ళినా గిరాకీ ఉండదు మరేం పర్వాలేదులే అంకుల్ మీరు మా అందరి కోసం పహారా కా డ్యూటీ చేసిన వాళ్ళు ఇప్పుడు మీ కూరగాయలు అమ్మడం కోసం మేము రెండు మూడు రోడ్లు తిరుగుతూ మీ కూరగాయలన్నీ అమ్మి పెడతాము ఏమంటారు ఫ్రెండ్స్ ఇది చాలా సూపర్ ఐడియా మిట్టు నువ్వు ఇక్కడే అంకుల్ దగ్గర ఉండు ఆయనకి ఏదైనా సహాయం కావాలంటే చేసే మేమందరం అలాగా అన్ని స్ట్రీట్స్ తిరుగుతూ అంకుల్ వాళ్ళ కూరగాయలన్నీ అమ్ముకుని వస్తాం అని చెప్పి పిల్లలందరూ కలిసి ఆ జేమ్స్ అంకుల్ కూరగాయల బండిని నెట్టుకుంటూ అన్ని వీధుల్లో తిరుగుతూ కూరగాయలు అమ్మటం మొదలు పెట్టారు వాళ్ల వ్యాపారానికి వచ్చే ముందే జేమ్స్ అంకుల్ వాళ్ళకి ఏ కూరగాయ ఎంత ధరికే అమ్మాలి అని చెప్పటం వల్ల పిల్లలు జేమ్స్ అంకుల్కి మిగిలిన ఆ కూరగాయల్లో ఏ నష్టమూ రాకుండా చక్కగా వీధి వీధి తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు అలా వెళ్తూ దారిలో ఫ్రెండ్స్ కూరగాయలు పండించడమే కాదు అవి అమ్మడం కూడా ఎంత కష్టమా మనమేమో ఇంట్లో మన అమ్మ ఏవైనా కూరలు వండితే ఆ కూర నచ్చలేదు ఇదెందుకుండవు అని వంకలు పెడతాము అవును అమ్మో ఆ కూరగాయల వెనక వాటిని పండించిన రైతుల్లాగానే ఈ కూరగాయల్ని వీధి వీధి తిరిగి అమ్ముకునే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు అంతేనా ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో రేట్లు పెరిగిపోయిన ఈ కూరగాయల్ని మన కోసం తెచ్చి వండి పెట్టాలి అనుకున్న మన పేరెంట్స్ కష్టం కూడా ఎంతో ఉంది కానీ మనం మాత్రం ఇది వద్దు అది వద్దు అని తిండి తినకుండా కూరలు పడేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇవాళ కూరగాయల వ్యాపారం చేసినందుకు మనకి తెలిసిన ఈ గుణపాఠాన్ని మనం లైఫ్ అంతా మర్చిపోకూడదు ఇక నుండి మన పేరెంట్స్ ఏ కూరలు వండి పెట్టినా అవి మనకి నచ్చినా నచ్చకపోయినా తినేసేయాలి ఎందుకంటే ఆ కూరగాయల వెనకాల ఇంతమంది కష్టం ఉంది మనం కూరలు పాడేస్తే ఇంతమంది కష్టాన్ని అవమానపరిచినట్లే కదా అంటూ ఒక్కరోజు తాము చేసిన ఒక పొరపాటుని సరిదిద్దుకోవటానికి ఆ పిల్లలు చేసిన కూరగాయల వ్యాపారం వల్ల వాళ్లకి ఆ కూరగాయలు నుండి తమ ఇంటి డైనింగ్ టేబుల్ మీదకి రెడీగా ఉండే కర్రీస్గా రావటానికి వెనుకున్న అందరి కష్టాలు అర్థమయ్యాయి అందుకే ఇక ఆ తర్వాత కూడా ఆ పిల్లలు ఖాళీ సమయాల్లో వచ్చి జేమ్స్ అంకులకి కూరగాయల వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవారు అంతేకాదు కష్టం తెలుసుకున్నందువల్ల వాళ్ళ తర్వాత తమ ఇళ్లలో కూడా భోజనం దగ్గర ఎప్పుడూ వంకలు పెట్టలేదు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే